చుట్టూను అమరావతి నుంచి తరలిస్తే సహించేది లేదని గుంటూరు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చిలుకూరి నరేంద్రబాబు హెచ్చరించారు. హైకోర్టును అమరావతిలో ఉంచాలని కోరుతూ జిల్లా న్యాయవాదులు జిల్లా కోర్టు ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రెండవ రోజు నిరాహార దీక్షలు చేస్తున్న న్యాయవాదులకు నరేంద్రబాబు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరపింపజేశారు. ఈ సందర్భంగా నరేంద్రబాబు మాట్లాడుతూ దీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తుందని చెప్పారు. హైకోర్టుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు కదా మీ నిర్దేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈరోజు పాల్గొన్న నరసింహమూర్తి గారు, లాలి గారు, అలాగే సూర్యకుమార్ గారు, సురేష్ కుమార్ గారు, సంజయరావు గారు, నరసింహమూర్తి గారు, లీలాకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. ఉదయం నుంచి మన న్యాయవాది మిత్రులందరూ కూడా సంగీతాన్ని తెలియజేస్తా వీరితో పాటు వారు కూడా పాల్గొంచుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి మన గుంటూరు జిల్లా ఫెడరేషన్ మెంబర్ అయినటువంటి మన సత్తరపల్లి భారత ప్రెసిడెంట్ అజయ్ కుమార్ గారు వస్తున్నారు. వారికి వారి వారితో పాటు వచ్చిన మన తోటి న్యాయవాది మిత్రులందరూ కూడా ప్రతినిధులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళందరూ కూడా పేరు పేరున ఉద్యోగులు తెలియజేస్తా ఈ కార్యక్రమాన్ని తిరిగి రేపు మళ్ళీ మూడో రోజు కొనసాగుతుంది. దానిక మన న్యాయవాది మిత్రులందరూ కూడా సేకరించి నిర్బంధంగా చేయాలని కోరుకుంటూ ఈరోజు ఇంతటితోటి ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గుంటూరులో గత 18 రోజులు పెట్టి అడ్వకేట్ సొంతం కూడా బాయ్కాట్ చేయడం జరుగుతుంది. హైకోర్టు తరలింపై మేము వ్యతిరేకిస్తూ ఇక్కడ అమరావతిలో ఎస్టాబ్లిష్ చేసిన హైకోర్టుని మార్చడానికి వీలేదని, ఇక్కడే ఉంచాలని, దీని మీద గవర్నమెంట్ స్వచ్ఛమైన ప్రకటన చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు జరుగుతున్న ఈ గుంటూరే కాకుండా ఇంకా 5 జిల్లాలు దీనికి సంఘీభావం తెలియజేసి 6 జిల్లాలు టోటల్గా దీని మీద బాయ్కాట్ చేస్తున్నప్పటికీ ఈరోజు వరకు కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీన్ని వెంటనే స్పందించాలని, స్పందించకపోతే దీన్ని ఇంకా ఉధృతం చేసి ఇంకా యాజిటేషన్ ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పని మేము తెలియజేస్తున్నాం. దీనికి వెంటనే స్పందిస్తారని మేము. నా పేరు అజయ్ కుమార్ అండి, సత్తెనపల్లి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఇక్కడ గుంటూరులో న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలకి వచ్చాము, సంఘీభావం జరపడానికి వచ్చాం. అదేవిధంగా గత 18 రోజుల నుంచి న్యాయవాదులు 5 జిల్లాల న్యాయవాదులు రోడ్ల మీదకి వచ్చి బాయ్కాట్ చేస్తూ మాకు అమరావతిలోనే హైకోర్టు ఉంచాలని ఏమాత్రం ఇక్కడ ధర్నాలు చేస్తున్న విధులు బహిష్కరించి తమ నిరసన తెలియజేస్తున్న ప్రభుత్వానికి కనీసం క్షమ కుట్టినట్టయినా లేకపోవడం శోచనీయం. ఇప్పటి పరిస్థితుల్లో అయినా ప్రభుత్వం కనుక మార్పు కనుక ఏదో ఒక స్పష్టమైన ప్రకటన, ఇది అమరావతిలోనే ఉంటుంది, హైకోర్టు మా తరలిపోదు అని ప్రకటన చేయకపోతే ఈ ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఆమరణ నిరాహారం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తాం. అడ్వకేట్ ఫ్రమ్ గుంటూర్ బార్. టుడే వీ హ్యావ్ సెకండ్ డే ఆఫ్ అవర్ రిలే హంగర్ స్ట్రైక్ అండ్ ఆల్ ది అడ్వకేట్స్ వీ ఆర్ ఆన్ ద రోడ్స్ నౌ. Why? Because anyway, one news is broke out. That news making us to be in a, such a chaos situation. State knew that what is going on, what is happening here, and the state has to give the assurance. State has to give the assurance that already they shifted from Vijayawada to Amaravati. Again, we are trying to settle it there. Knowing all the fact, I don't know why this state is showing so silent towards us. So, unless and until we get the assurance, we continue this agitation. And even
any extreme step we will take. Until we get the assurance, we will continue this agitation. Thank you. మంచిరెడ్డి మంచిరెడ్డి.